హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అద్భుత ఖండం వంటిదే. ఏంట్రా ఈ గందరగోళం అంతా? ఏంటి ఏం చేస్తుంది అసలు? ఏదో బొమ్మలేయటంలో రావడే గమనించడం మర్చిపోయాను, సారీ. ఏమనుకోవద్దే? ఏంటి బొమ్మల? ఇప్పటి వరకు నీ ఇన్నర్ ఆలోచనలు వేసాయి, ఇప్పుడు నీ ఔటర్ ఆలోచనలు కూడా వేస్తా. ఓకేనా? నీ ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. ఏంట్రా అది? ఒక నిమిషం, ఇది తీసుకెళ్లి 2017 డ్రాయర్ అవార్డు జరుగుతున్నాయి కదా, అందులో దీన్ని ప్రెసెంట్ చేస్తా. డ్రాయర్ అవార్డు కొట్టేస్తాను బాబాయ్. డ్రాయర్ అవార్డు? ఎస్ ఎస్. అదేం అవార్డు? పిచ్చి బాబాయ్, ఇది కూడా తెలియదు. పూర్ అన్ఎడ్యుకేటెడ్ నేషనల్. నువ్వు ఇంగ్లీష్ చదువుకోలేదు కదా, చెప్తాను బాబాయ్. బౌలింగ్ వేసేవాడు ఏమంటారు? బౌలర్. మరి ఇలాంటి అద్భుత ఖండాలు వేసేవాడిని డ్రాయర్ అంటారు. నీ తలకాయ కొత్తగా నువ్వు కనిపెట్టినట్టుంది. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది బాబాయ్, ప్రపంచంలో ఇంత మంది ఉండగా ఆ దేవుడు నాకే ఎందుకు ఇంత టాలెంట్ ఇచ్చాడు, ఇంత అందం ఇచ్చాడు, ఇంత తెలివితేటలు ఇచ్చాడు, నాకేం అర్థం కాదు. ఆ దేవుడిని నేను కూడా అలాగే తలుచుకుంటూ ఉంటాను. ఏం తలుచుకుంటూ ఉంటావు? ఈ సన్నాసి నాకెందుకు ఇచ్చాడు, నా పర్వం ఎందుకు పాడు చేస్తున్నాడు. నేను వేసిన కళాఖండాలు చూస్తే నువ్వు ఈర్ష్య పడతావు. కళాఖండాలు అవి చూడు. ఏంట్రా ఇది? పాలు తాగుతున్న పిల్లి. పాలు ఏవి? పిల్లి తాగేసింది. పిల్లి ఏది బాబాయ్? చీకట్లో పిల్లి ఉంటే కనపడుతుందో చెప్పు. ఇదంతా డార్క్ డార్క్ డ్రాయింగ్ అంటారు దీన్ని. అద్భుతంగా ఉంది కదా. ఇది ఆవు గడ్డి తింటుంది. గడ్డిరా? ఆవు తినేసింది. ఇచ్చి బాబాయ్ గడ్డి తిన్నా కావు అక్కడ ఉంటుంది అంతే అనుకుంటూ మళ్ళీ వేరే పొలంలోకి వెళ్ళి గడ్డి తినడానికి వెళ్ళింది. ఎంత గొప్ప ఆలోచనలు నాకే ఎందుకు వస్తాయి? దేవుడు అన్ని బాబాయ్ వీలైతే కళాకారుని గౌరవించు, లేకపోతే రవీంద్ర భారతి బుక్ చేసి గండ పెండారాలు సన్మానాలు సన్మాన పత్రాలు. అంతేగాని నువ్వు నన్ను అవమానించుకు, అర్థమైందా? పెయింట్ చేసావనుకో, ఊళ్ళో జనం అంతా కలిసి చేస్తా బ్రహ్మాండమైన సన్మానం. బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు అసలు? తెలిసే మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నా. ఇవన్నీ వేయడం కాదు, ఏకంగా నీ బొమ్మ వేసి నా అద్భుతమైన కళాఖండంగా నిరూపించుకుంటున్నా. నా బొమ్మ నుంచో కళకు చాచు. బాబాయ్ నీ తలకాయ, నీ తలకాయ ఎలా ఉంది? అసలు ముందు నీ తలకాయ ఏముందో తెలిస్తే. పనిచేనా? కోతి బొమ్మ ఎందుకు? ఆల్రెడీ ఉంది కదా ఒకటి. నేను 1 లక్ష రూపాయలు లండన్ కెళ్ళి బొమ్మలు అయ్యాను. పీస్ఫుల్ గా ఉండాలి. ఒక కళాకారుడు ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని వేసేటప్పుడు జనాలు కనపడకూడదు, ఒక బీచ్ వ్యూ ఉండాలి, స్కెచ్ దానంతట అలా మెల్లగా అలా వెళ్ళిపోవాలి. హుస్సేన్ సాగర్ పక్కన పోయి కూర్చుంటాయి. ఎవరికొత్త ఇక్కడ అవుతుంది మెడబెట్టే హుస్సేన్ సాగర్ లో తోసేస్తాడు కూడా వదిలిపోతుంది. అసలు నా కళాకృతి నువ్వు గుర్తించట్లేదు. నీకు నేను వెంటనే ఒక కొత్తిమీర బొమ్మ వేస్తాను. కొత్తిమీర బొమ్మ డబ్బులు ఎటు కొనుక్కున్నావురా? మార్కెట్ నుంచి తెచ్చుకున్న వస్తువులన్నీ పాడు చేయక సన్నాసి. కొత్తిమీర వద్దు గానీ కరివేపాకు బొమ్మ. ఏ బొమ్మలు వేయనక్కర్లేదు. ఆగు బాబాయ్, మళ్ళీ కడుక్కోవాలి. చచ్చినట్టు వదిలి. నా కళాఖండాన్ని అర్థం చేసుకోవట్లేదు బాబాయ్. నీ ఫేస్ మీద ఒక అద్భుతమైన బొమ్మ ఏమన్నా? నా ఫేస్ నాకు చాలు నాయన, అది ఏమైనా వేయాల్సి వస్తే నీ ఫేస్ తెలుస్తావు బాబాయ్. అట్లాంటివి చేయకు బాబాయ్. తిక్కసానాసి కడుపు నిండా ఏదైనా తింటే కడుపు నిండుతుంది, అంతేగాని ఇలా కాగితాలన్నీ పోగేసి వస్తువులన్నీ పాడు చేయడం ఇది కరెక్ట్ కాదు. ముందు ఇవన్నీ తీసి అవతల వారాయి. బాబాయ్ నీకు అక్కడ గుమ్మడికాయ కనపడుతుందా? ఎందుకు కనపడుతుంది? చూడు, పళ్ళు ఉన్నాయి నాకు. చూడు బాబాయ్, అక్కలే చూడక్కలే ఉన్నాయి. గుమ్మడికాయ ఉంది. అది గుమ్మడికాయ కాదు, వేసిన కళాఖండ బొమ్మ. నీ తలకాయ ఒరిజినల్ గుమ్మడికాయ, నేను మార్కెట్ లో కొని తెచ్చుకున్నాను. అరే కళాకారులు ఏంటి పేరా? వాళ్ళు గొప్ప వాళ్ళు. ఎంఎఫ్ హుస్సేను, బాపు గారు, మోనాలీసా బొమ్మ వేసినాడు. ఈ రోజుకి కూడా కొన్ని మిలియన్ డాలర్లు పెట్టి కొనుక్కుంటున్నారు. అవి బొమ్మలు అంటే ఎంతగానో అటువంటి పిచ్చి గీతలో గీసే బొమ్మ అంటే అది కరెక్ట్ కాదు. అర్థమైందా బాబా? ఇంతకి నా పేరు నీకు ఏంటో తెలియదు కదా. ఏంటి బాబు? పికాసో హుస్సేన్. ఇద్దరు పేర్లు కలిపి పెట్టేసుకున్నావా? గొప్ప అవ్వాలి. అంత గొప్ప అయిపోతుంది. నువ్వు వంటల్లో తిట్ట అయితే నేను బొమ్మల ఐటంలో తిట్టాను. అదిగో నాసే. పొద్దున బ్రష్ చేసుకున్నావు బాబాయ్? ముందు ఆ బ్రష్ తీసి పక్కన దాంతోనే పొడి కొనుక్కున్నాయండి. కొంప తీసి కంపు కొడుతుంది సన్నాసి. ఏంటి ఈ రోజు ఏమంట చేస్తున్నావు? ఈ రోజు మనం సెట్ దోశ,
వెజిటబుల్ సాగు ఈ రెండు చేస్తున్నాం. వీటిలో వేడి దోశ అనేది వేడివేడిగానే తినాలి. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే వెజిటబుల్ సాగు అనేది ముందు తయారు చేసుకుంటున్నాం. ఈ వెజిటబుల్ సాగు అనేది కర్ణాటకలో చాలా ఫేమస్. ఆల్మోస్ట్ అలా అన్ని రకాల వెజిటేరియన్ ఐటమ్స్ వేసి తయారు చేసే ఒక కర్రీ. ముందు ఈ ప్లేట్ తీసుకో, పైన ఉన్నది ఇది ఇక్కడ పెట్టు. అదే దాని మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టు. సో వెలిగించు. నూనె పోయాలి అంతేనా? వద్దు, నూనె పోయకూడదు. నూనె లేదా? లేదు. ముందు మిక్సీ తీసి పక్కన పెట్టుకో చెప్తాను. వెజిటబుల్ సాగులోకి మసాలా పొడి తయారు చేసుకుంటున్నాం. ఎలాగా? అర్థమైందా? ఇగో దీంట్లో హలో దృష్టి ఇక్కడ పెట్టు. ఏమేమి ఉన్నాయి చెప్పు. లవంగాలు, యాలకులు, చెక్క. ఏం చెక్క? మసాలా చెక్క. దాల్చిన చెక్క. దాల్చుకున్న చెక్క. దానికి పేరు దాల్చిన చెక్క అని ఒకటి ఉంది. ఓకే, అర్థమైందా? ముందు అట్లకాడ పక్కన తీసి పెట్టుకో, అవి కలుపుతూ ఉండాలి. ఇదేమిటిది? జీడిపప్పు. ఇది శనగపప్పు. పుట్నాల పప్పు. సోంపు. సోంపు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గసగసాలు. పేర్లు బాగా జ్ఞాపకం ఉన్నాయా? మరి ఎవరికో. సవాపే. అది ఓపే. వాటిని జాగ్రత్తగా ఈ మిక్సీలో వేసుకో. పచ్చిమిరపకాయలు చిరి వేసి వేయి, లేకపోతే తొందరగా నలగవు. ఇదేమిటిది? అల్లం, వెల్లుల్లి. నెక్స్ట్ కొబ్బరి. తురిమిన కొబ్బరి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా బాబాయ్, ఏం చేయాలి తర్వాత? దీన్ని మొత్తం మిక్సీ గ్రైండ్ చేసి తీసుకురా. ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ తో ఒక వైట్ పేపర్ మీద బ్రష్ పెట్టి పెయింటింగ్ చేస్తూ ఉంటే ఉంటది బాబాయ్, బ్రహ్మాండంగా ఉంటుంది. భలే ఉంటది. ఓ పచ్చడి సైడ్ చేయాలి కొంచెం. అబ్బా బాబాయ్, వెరీ గుడ్. ఇంకా పెయింటింగ్ వద్దంటావు అయితే. చేతుకోండి, చేతుకోండి, దాన్ని తీసే చెప్తాను. అలాగే ఇవి కూడా పక్కన పెట్టి ఆ వెనకాలను పెద్ద గిన్నె తీసుకో. వెరీ గుడ్. ఆ రెండో ప్లేట్లో అందుకో. వెరీ గుడ్. దాంట్లో నీళ్ళు పోయి. నీళ్ళు పసుపు పోయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ దాంట్లో ఉడకాలన్నమాట. అన్నిటికంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కనుక ముందు బీన్స్ వేసుకో. ఇప్పుడు క్యారెట్. కాలీఫ్లవర్. ఆలుగడ్డ వేసారా? వేసాయి. ఆగు ఆగు ఆగు, అవి కాస్త కొంచెం ఉడికిన తర్వాత ఉడిపోయిపోయాలి. ఎందుకంటే చాలా తొందరగా ఉడిపోతుంది అది. మరీ మెత్తగా ఉడిపోయింది అనుకో పేస్ట్ లాగా తయారవుతుంది. అందుకని బాబాయ్ ఇవన్నీ వేసాక ఎలా ఉందో చెప్పమంటావా? ఎలా ఉంది? నా పెయింటింగ్ గనక అన్ని రంగులు కలిపి పెయింట్ వేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రే జీవితాన్ని చూడటం కూడా ఒక కళ. కళాత్మకంగా చూస్తే ప్రపంచమే చాలా ఒక అందమైన చిత్రంలాగా కనపడుతుంది. థ్యాంక్ యూ. అర్థమైందా? ఇప్పటికైనా గుర్తిస్తున్నావు. మీలో గొప్ప గొప్ప కళాకారులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కాకపోతే అప్పుడు పిచ్చి సన్నాసం ఒకడు ఉన్నాడే, వాడే బయటకు వస్తుంటాడు. ఉడికినాయి బాబాయ్, మంట తగ్గించుకున్నావా? ఇప్పుడు ఈ వెలుపలు కూడా వేసి ఇంకో మిక్సీలు వేసి తీసుకొచ్చి ఒక గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఈ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసి దీంట్లో ఇప్పుడు ముఖ్యమైన పదార్థం ఒకటి వేయాలి. ఏమిటో తెలుసు కదా? ఉప్పు. వెరీ గుడ్. వేయి కరెక్ట్గా రెండు స్పూన్లు వేయి.
అది పడుతుంది కొంచెం కొంచెం పడుతుంది విశేషం ఏంటంటే మామూలు దీంట్లో ఆయిల్స్ ఎక్కువ వాడం ఫైనల్ గా ఈ కర్రీ పూర్తి అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా కొబ్బరి నూనె మాత్రమే వేస్తారు ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కర్ణాటకలో కొబ్బరి నూనె విపరీతంగా వాడతారు బాగా బాబాయ్ నేను యాక్చువల్లీ నేను వేసిన పెయింటింగ్స్ అన్నిటిని కూడా మన ఊర్లో నేను ఆర్ట్ ఎగ్జిబిషన్ ఒకటి పెడదాం అనుకున్నా పర్మిషన్ గురించి నా డ్రాయింగ్స్ అన్ని తీసుకొని రమ్మన్నారు వాళ్ళు అమ్మయ్యా ఓకేనా రేయ్ ఏం చేయబోతున్నారా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ లో పెట్టడానికి తీసుకెళ్తున్నా ఇవన్నీ పర్మిషన్ కోసం ఓకేనా మరి అన్ని సకం తంగం నేను ఎగ్జిబిషన్ చేస్తాను సన్నాసి సన్నాసి ఈ పచ్చి బఠానీ లేయాల్సి ఉంది వేయకుండా వెళ్ళిపోయాడు సన్నాసి పెయింట్ అంట మన పెయింట్లు కాదంట ఎగ్జిబిషన్ లో పెట్టరంట ఛీ ఈ పెయింట్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది చెప్పు బాబాయ్ మొహాలు కొట్టారు ఈ పెయింట్ కాదని చెప్పి ఇది ఈ బావాలు బాబాయ్ నీ బావాలు ఇది చెప్పు ఎవరు చెప్తున్నావు కదా అదే బావాలు బాబాయ్ ఇగో బావాల బావాలు నీ మనసులో నీ మెదడులో ఉన్న బావాలు ఇదిగో నా మీద కోపంగా కసిగా రగిలిపోతున్నప్పుడు ఎరుపు రంగు తీయనం బాబాయ్ ఇంకా తెరగా ఉండాలి ఉంటది ఈ రంగు ఉంటే చాలు పసుపు రంగు చూడు నవనీత కలుసుకున్నప్పుడు కాస్త ప్రెసెంట్ గా ఉన్నట్టు పసుపు ఎరుపు రెండు కలిసిన రంగు ఇది చూడు అరే ఇది పెయింట్ కాదా పెయింట్ కాదా చెప్పు బాబాయ్ ఇది పెయింట్ కాదా ఇది పెయింట్ కాదా ఎగ్జిబిషన్ లో బెటర్ అంటారా ఇసిరేస్తారా ఏం చెప్పమంటారా పాప నీలాడి కళాకారుడికి గుర్తిస్తున్నారు బాబాయ్ బాధపడికి ఏం చేస్తాం అందుకే ఒక నిర్ణయానికి వచ్చా ఈ ఫోటోలన్నిటి తీసేసి నా అద్భుతమైనటువంటి ఆర్ట్ అంతా అక్కడ తగిలిచ్చేసి గ్యాలరీగా చేసేసి మైల్ పక్కన చిలకలో ఉన్నట్టు నా పెయింటింగ్ లో ప్రాణం ఉంది బాబాయ్ కాదు ఎందుకంటే అద్భుతమైన పెయింటింగ్ నీతో వేయిస్తా కదా నీతో ఆర్ట్ గ్యాలరీ పెట్టేస్తా అంతే కాదు స్టేట్ అవార్డు కూడా ఇప్పిస్తా బాబాయ్ చింపేసా కాదు దానికంటే గొప్పగా ఇస్తావు నాకు ఆ నమ్మకం ఉంది ఒకసారి మూత ఇదండి ఉడికి నిమ్మ చూడు అయిపోయింది అక్కడ కప్పులో కొబ్బరి నూనె ఉంటుంది అది కాస్త వేసే దాంట్లో ఉడికిపోయింది కనుక ఆపేస్తావు మూత వేసి పెట్టి నీ తాపం తల్లారడానికి బ్రహ్మాండమైన శక్తి దోశ ప్రాసెస్ ఎవరు నీకు చెప్పాలి కదా మరి ఆ పేరు తీసుకో ఇవేమిటి బియ్యం మామూలు బియ్యం ఇవేమిటి ఉప్పుడు బియ్యం ఉప్పుడు బియ్యం ఇదేమిటి మినపప్పు అటుకులు అటుకులు ఇది శనగపప్పు శనగపప్పు ఇది చెప్పు మెంతులు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు నాకు అర్థం కాదు చేయాల్సి నువ్వే కదా నేర్చుకోవాలి కదా గొప్ప కళాకారుడు అంటే ఒక గొప్ప వంటవాడు కూడా అయి ఉండాలి ముందు వంటవాడు అయిపోయి అనుకో కళాకారుడు ఆటోమేటిక్ గా తీసుకెళ్ళి వంటకు పెడతావు చెప్పు ఏం చేయాలి వీటిని ఇవన్నీ కలిసి కనీసం 4 గంటల సేపు నానబెట్టాలి బాగా పోయింది పోయింది టైం మొత్తం ఇక్కడ పోయింది అంత పని ఇంట్లో చేయిస్తానా మరి అవి తెలుసు కదా ఏ పని సవ్యంగా చేయబడి నమ్మకం నాకు ఉంది కదా అందుకే ఇండి ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టారు అలా చెప్పు ఇలా నానబెట్టిన బియ్యం రుబ్బుకున్న తర్వాత 6 గంటల సేపు దాన్ని పిండి తయారు చేసి పెట్టుకోవాలి ఆ పిండి గిన్నె తీసుకో ఇప్పుడు ఏం చేయాలి దీంట్లో కాస్త ఉప్పు కలుపుకోవాలి ఒక పెద్ద కప్పు మామూలు బియ్యం అయితే ఒక చిన్న కప్పు ఉప్పుడు బియ్యం అలాగే ఒక చిన్న కప్పు అటుకులు సరే మినపప్పు గానీ శనగపప్పు గానీ కేవలం శాస్త్రానికి వేసినట్టు కొద్ది కొద్దిగానే వేస్తాం మెంతులు మరీ కొద్దిగా వేస్తాం ఎందుకని చేదు తగలకుండా ఉండడానికి దీన్ని మరీ పలచగా తీసుకోకూడదు ఎందుకంటే మనం వేసేవి ఊతప్పం అంటారే ఆ మందాన్ని వేయాలి కాబట్టి మూత తీసేయి ఈ పెనం మీద కరెక్ట్ గా చిన్న చిన్న 3 ఊతప్పాలు లాంటి దోశలు వేసుకోవాలన్నమాట మూడా ఒక్కో దాని మీద 3 పడతాయి ఆ కప్పులు తీసుకో చెప్తా ఉల్లిపాయలు ఏమి ఉన్నది ఇక్కడ పెట్టు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర తర్వాత గన్ పౌడర్ ఏం పౌడర్ గన్ పౌడర్ అంటారు దాన్ని రా ఇడ్లీలో తింటారే పొద్దున్నే పొడి నూనె నెయ్యి వేసుకు తింటారు ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి మొత్తం కలుపు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు లేరా పౌడర్ కూడా వేసి కలుపు
ఏం చేస్తామంటే ఈ దోశ వేసుకున్న తర్వాత దాని మీద వీటిని కేవలం పైన అద్దుతాం అంతే అంతే తప్ప వీటిని పిండిలో కలపకూడదు ఓహో అక్కడ ఉన్న క్యారెట్ కూడా తీసురా దాన్ని కూడా సన్నగా తురుము ఈ తురుము కూడా దాంట్లో కలిపేయి మధ్య మధ్యలో ఏమవుతుంది నూనె వేగిన తర్వాత తీయి తీయిగా తగులుతుంటుంది క్యారెట్ లో చిన్న తీపి ఉంటుంది నీకు ఆ సంగతి తెలుసు కదా దాని వేడెక్కిందా ఇప్పుడు ఏం చేస్తామంటే చిన్న చిన్న దోశలుగా వేసుకోవాలి ముఖ్యంగా సెంటర్ లో వేసుకోవాలి దాని పక్కన ఇంకోటి వేయాలి ఈ తురుము వాటి మీద రాచాలు తీసేయంగా బిస్తరాకులో వేసుకో ఆ ప్లేట్ తీసుకో చెప్తాను బాబాయ్ చూసావా ఎన్ని దోశలు వేసానో బాగా వేసావు బాగున్నాయి వెరీ గుడ్ వెరీ గుడ్ వండర్ఫుల్ నీ ఆర్టిస్టిక్ వాల్యూస్ అన్ని కనపడుతున్నాయి దాంట్లో బాబాయ్ దోశలు అయిపోయాయి కూర రెడీ అయిపోయింది కాబట్టి చివరిగా నా కోరిక కూడా తీరిస్తే బాగుంటది ఒక మంచి లిస్ట్ చెప్తా రాసుకో రాసుకోవడం కూడా ఎందుకు దొండకాయలు ఒక కిలో దొండకాయలు ఒక అర కిలో బెండకాయలు పావు కిలో టమాటా ఒక కిలో టమాటా ఒక కిలో చిక్కుడుకాయ వేసుకో చెప్తా దాని తర్వాత బీన్స్ మూడు కిలో లే చెప్తా బీన్స్ ఒక ఆలుగడ్డ ఒక కిలో తీసుకో చాలు ఆలుగడ్డ అంతే అంతే ఇది తీసుకొచ్చేయాలి రైట్ రైట్ కొత్త వంట కనిపెట్టేమో చూద్దాం అబ్బాయి చెప్పినవన్నీ దొరకలేదు కానీ ఏమో దొరికినవి తెచ్చా చెప్పు ఏం స్పెషల్ ఐటమ్ తయారు చేస్తున్నావు టమాటాలు టమాటా కాకుండా ఉల్లిపాయ దీన్ని ఇలా కోసి ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని ఇలా కొయ్యాలి వెరీ గుడ్ నిలువ కోసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే బాగుంటది నిలువ ఉంటే బాగుంటది తర్వాత ఇగో ఇట్లా షేపులు చేసుకోవాలి వండర్ఫుల్ వండర్ఫుల్ ఇలా కోసుకున్నావా ఇంకేం తెచ్చావు ఉల్లిపాయ ఉల్లిపాయ తెచ్చావా ఉల్లిపాయ ఇప్పుడు ఉల్లిపాయ ఉందా చూడు అందరు కోసినట్టు కొయ్యకూడదు మనం కళా దృష్టితో ఆలోచించాలి కళాకారులం కాబట్టి దీన్ని ఎలా చేయాలంటే ఇలా కోసేసి ఇలా కోసేసుకోవాలి ఇప్పుడు చూడు వీటన్నిటి మనం ఏం చేయాలి తెలుసా వెంటనే దీని మీద ఇట్ట పెట్టుకోవాలి ఒకటి ఒకటి ఇది కొత్త రకం అంటే చేస్తామని చెప్పి నేను కూరగాయలు తీసుకొస్తే కోసేసి ఏంటి గోళ్ళంతా కళాఖండం బాబాయ్ కళాఖండం అది తలకాయ ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టి చేసిన తెలుసా నీకు నీకు తెలియట్లేదు ఇది ఆటో ఏం ఆటది ఉల్లి ఆలుగడ్డ నీ తలకాయ నీకు అంత పిచ్చిందో అర్థం అవుతుందో చూస్తుంటే సన్నాసి సన్నాసి అని ఏ పని సభ్యంగా నేర్చుకుని సవడం నీ బాబుకు సమాధానం చెప్పలేక నేను చచ్చిపోతున్నాను అనవసరంగా పోయిన డబ్బులు తాగలేదు చీ 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 అసలు నాకేనా బుద్ధి ఉండాలి కదా ఎందుకెళ్ళి బయటికి టైం వస్తుంది టైం వస్తుంది 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 బాగానే టైం వస్తుంది వచ్చిన తర్వాత పెడతా వాతా నీకు మామూలుగా కాదు కళాకారుడు కూడా సైలెంట్ ఉండాలి ఎందుకే ఏం తీస్తున్నావు తెలుసు అది ఏంటిది చెప్పు వెజిటబుల్ సాగు అవును వెజిటబుల్ దాని కొత్తిమీర చల్లు చల్లడానికి మాత్రం అలాంటి కళాకారులు కావాలి అలాగే నీ బుర్ర పగల కొట్టడానికి కూడా నాలుగు ఎవరో ఒకటి కావాలి పోలేని మెత్తగా వదిలేస్తున్నాం చూడు అది నా తప్పు ఓకే వెజిటేబుల్ సాగు ఇదేంటి ఇది చెట్టు దోశ చెట్టు దోశ అని అది రెండు పట్టుకుని అక్కడికి జాతర తీసుకురా అవును ఇంతకాల చేసావు తెలుసా కళాకారుణ్ణి బొమ్మలు వేసిన బొమ్మను మళ్ళీ వేస్తా ఒరే పేరు చెప్పడం కూడా సభ్యంగా రావట్లే కళాకారుణ్ణి అంతేగాని కళాకారుణ్ణి కాదు వెజిటేబుల్ సాగు వెజ్ సాగు ఒక బాండీలో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క జీడిపప్పు గుట్టాల పొడి సోంపు గసగసాలు వేసి వేయించాలి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొబ్బరి తురుము వేసి పేస్ట్ గా చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పసుపు బీన్స్ క్యారెట్ క్యాలీఫ్లవర్ బంగాళదుంప ఉల్లిపాయలు మసాలా పేస్ట్ ఉప్పు పచ్చి బఠానీ వేసి ఉడికించుకోవాలి చివరిలో కొబ్బరి నూనె వేసి కాసేపు ఉడికిన తర్వాత తీసి చూస్తే వెజిటేబుల్ సాగు రెడీ చెప్పినా చెట్టు దోశ ఇది ఎలా చేసింది సార్
షేక్ దోశ. ముందుగా ఒక కప్పులో బియ్యం, హాఫ్ కప్పు ఉప్పుడు బియ్యం, హాఫ్ కప్పు అటుకులు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు కలిపి నానబెట్టి రుబ్బుకొని ఒక 6 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, గన్ పౌడర్, క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి. తర్వాత పెనం మీద పిండిని చిన్న చిన్న దోశలుగా వేసి మసాలా మిశ్రమం చల్లుకొని నూనె వేసి కాల్చుకుంటే చెట్టు దోశ రెడీ. ఆ మాత్రం బుద్ధి ఇక్కడే పెట్టుకుని పని నేర్చుకో. నీ ఆర్తు బొంగు భోసనం తర్వాత చూద్దాం. జాతీయ శిరసన్న తీసుకురా, తీసుకొస్తారు తీసుకొస్తారు తీసుకొస్తారు. మొత్తం తక్కువ ఏంటి ఇలా వచ్చారు? కూర్చో. టిఫిన్ తిన్నాక రాకపోతే దేనికి వస్తారు బాబు? ఈరోజు స్పెషల్ అండి. ఏంటి బాల ముడతలు అంటారు? అయ్యి బాల ముడతలా? పిల్లలకి వస్తాయి కదండి, పిల్లల తర్వాత వచ్చే ముడతలే బాల ముడతలు అంటారు. అడిగింది దానికి సమాధానం చెప్పరా? ఏమిటి అని అడిగారు? ఏమిటి అని చెప్పు. ఇదేమో అండి కేరళ స్పెషల్ వెజిటబుల్ సాగు. రాజుగారు మీ మొహల్లానే ఉంది చెట్టు దోశ కూడా. చిన్నప్పుడు మా బామ్మ గారు కట్లు పొయ్యి మీద అట్లయితే మామూలుగా తెల్లారి గట్లు తింటే ఎంత ఆనందంగా వడ్డించరా? వడ్డించేత్త అడు తలతికి సన్నాసి ఏదో చెప్తుంటాడు. కేరళ కాదులేండి, కర్ణాటక ప్రత్యేకతది. రాజుగారు కానీ చెప్తా చెప్తున్నా అబ్బా. చెప్పాలి కదా ముందు కాలుతుందని. వేడి వేడి అట్లు తీసేటప్పుడు ఎవడండి అసలనే? ఏం చెప్పమంటారు? మంచి పని ఉండి పెట్టుకున్నారండి బాబాయ్. పనుండి కాదు ఇక్కడ, ఓనర్ తర్వాత ఓనర్ తండ్రి అబ్బాయిని. బాబాయ్ అబ్బాయా? మరి అలాగని చెప్పు. అలా చలామణి అయిపోతున్నాడు. చలామణియా? తింటున్నా తింటున్నా. ఎలా ఉందంటే సత్రంలో భోజనం అమితాబ్ బచ్చన్ రికమెండేషన్ లాగా ఉంది మాట. భోజనం అమితాబ్ బచ్చన్ రికమెండేషన్. రాజుగారు అట్టనే ఉండండి, ఒక 5 నిమిషాలు మీ బొమ్మ వేస్తాను. హలో అది మాటలు పట్టింది మీ బొమ్మ? చూడండి బాబు ఎంత అందవికారంగా ఉంది. చూడండి ఎంత బాగుంది బొమ్మ. మీరు ఎక్కడ మీరు చెప్పండి, ఇందులో మీరు ఎక్కడ కనపడతారండి? కళ్ళు మూసుకున్నారు కనపడతారు. కళ్ళు మూసుకుని వేసాడు అది. తిన్నవరా కంగారు పెట్టగరా? రే సన్నాసి నువ్వు కూడా రుచి చూడదా? తెలుసు నా రుచి. అలా కాదు అలా కాదు దా ఇలా రా. రే అబ్బిగా ఇలా రాదా. రాజుగారు బా చాలా బాగుందండి. గురుగారు బాగా చేస్తాడు, బాగా చేస్తాడు. కొంచెం తెలియదు బాగా చేస్తాడు. మీ ఇంటి పక్కన ఎవరైనా బొమ్మలు ఉంటే చెప్పండి వేద్దాం. ఏమంటే తిట్ ఉంటేనే దానికో లెక్క ఉంటుంది. బా అక్కడికి నేను చెప్తూనే ఉన్నా అనవసరంగా మనుషుల జోలికి వెళ్ళొచ్చురా, కళ్ళలో కారం పోతారు అని. ఏకంగా కళ్ళు పూర్తి చేశారా? కళ్ళు పోవాలి అని చెప్పి డిసప్పాయింట్ అయ్యా? ఏంటి చెబుతారా? ఫేషియల్ అనమాట. ముడతలన్నీ పోవాలంటే ఒక చిన్న ఫేషియల్ చేయాలి బాబు. ఆవకాయ పచ్చడితో 2 గంటలు ఫేషియల్ చేస్తే మీ మొహంలో పూర్తలన్నీ పోతాయి. ఇప్పుడు హ్యాపీ ముక్కలాగా భలే ఉంటది. బాగుందా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్.